నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయికృష్ణ. నేను నూనెపల్లి నివాసి, నంద్యాల నూనెపల్లి ప్రాంతంలో ఉన్నాను. 39 ఏళ్ళుగా నేను జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ యొక్క వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ గురించి నేను బాగా యూట్యూబ్లో చదవడం కాకుండా మా తమ్ముడు, మా మరదలు, నా బిడ్డ, అల్లుళ్ళు అందరూ తిరుపతి ప్రోగ్రాం పోయి దీని మీద చాలా ఉపయోగం ఉంది, డైట్ వెయిట్ లాస్లో ఉంది అని చెప్పి చెప్తే నేను దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను కూడా 85 కేజీలు ఉన్నాను. నా ఆశయం ఏంటంటే కనీసం 80 కేజీ అన్న బరువు తగ్గాలనుకుంటా ఉన్నాను. సరే అని ఫాలో అయ్యాను. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు ఒబేసిటీ అంటే 85 నా హైట్కు మించి వెయిట్ ఉన్నాను. అది తగ్గడానికి కోసం నేను ప్రయత్నం చేశాను. ఫస్ట్ రోజు నుంచి ఆయన చెప్పిన ప్రకారము ఒక ట్యాబ్లెట్ లేకుండా నేను ప్రతిరోజు ఉదయం 20 సాయంత్రం రాత్రి 20 యూనిట్స్ ఇన్సులిన్ ఉన్నాను. 2 ట్యాబ్లెట్లు గ్లైకోమెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి, తర్వాత హైపోటెన్షన్కు 10 మిషాటానికి క్లిండిపిన్ ట్యాబ్లెట్ ఉన్నాను. ఇవన్నీ ఆయన చెప్పిన డే 1 నుంచి అన్నీ మానేశాను. అన్ని ఇన్వెస్టిగేషన్ మొత్తం టోటల్ A to Z ఇన్వెస్టిగేషన్ చెప్పించి నేను 2.5 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేశాను. అప్ టు నౌ ఏ రిజల్ట్ చూసినా కానీ పక్కా నడవడం ఉంది. కాబట్టి వెరీ మచ్ కన్విన్స్డ్ నేను చాలా ఈ వెయిట్ గురించి. మేము చదువుకున్న మెడికల్ కోర్సులో అబ్బా ఇంత ఫాస్ట్గా వెయిట్ తగ్గొచ్చు అని మాకు చదివిన చదువులో మాకు చెప్పలేదు, మాకు చేయలేదు. ఈ వెయిట్ రిడక్షన్లో వెయిట్ తగ్గడానికి ఫ్యాట్తో తగ్గించవచ్చు 70 గ్రామ్స్ to 100 గ్రామ్స్ అని చెప్పింది. నాకు బాగా నాకు ఇంట్రెస్ట్ అయిపోయి దాని పరంగా అవగించాను. ఈనాడు డాక్టర్గా నేను చెప్తున్నాను, వీరమాచినేని గారు ఒక మెడికల్ కాకుండా నాన్ మెడికల్ అయినా కానీ తన యొక్క కృషి పట్టుదలతో ఈ సబ్జెక్ట్ మీద బాగా అధ్యయనం చేసి ఎందుకు కారణాలు మూల కారణాలు ఒక డయాబెటీస్ రావడం కానీ, ఒబేసిటీ రావడం కానీ, హైపర్ టెన్షన్ రావడం కానీ మూల కారణాలు అనేది క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయన తన మీద ఉపయోగించుకొని తను తగ్గిన తర్వాత నేను కూడా అని యూట్యూబ్లో చూసిన తర్వాత ఈ చెప్పిన దాంట్లో లాజిక్ బాగుంది. ఏదైతే ఎముక ఇరిగితే ఓ 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకుంటే ఎముక సెట్ అవుతుంది, ఏ విధంగా జాండీస్ వస్తే లివర్ సెట్ అయిపోతుంది, ఆ రకంగా ప్యాంక్రియాస్కి ఎందుకు రెస్ట్ ఇవ్వకూడదు, ఒక 3 నెలలు రెస్ట్ ఇస్తే అది మాత్రం ఎందుకు సెల్స్ బీటా సెల్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ రీజనరేట్ కావాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. దేవుని దేవల్ల ఇంతవరకు సూచనపక పాటించేందుకు ఈరోజు నాకు డయాబెటీస్ కంప్లీట్గా నాకు 9.0 ఉన్నది. పూర్ మెయింటెనెన్స్ అని వచ్చింది HbA1c. ఇప్పుడు నాకు 6 వచ్చింది. ఇంకా నేను హ్యావ్ టు కంటిన్యూ ఫర్ 20 డేస్. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భం ఏంటంటే మనను భూత ప్రేత పిశాచాల మాదిరి ఈ ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ 3 మనను పీడిస్తున్నాయి. ఈ భూత ప్రేత పిశాచాల 3 ఒకటే ట్రీట్మెంట్, అది రామకృష్ణ వీరమాచిన రామకృష్ణ గారి డైట్, కాలబ్రహ్మంలో చెప్పినట్టు, వీరవసంతరాలు చెప్పినట్టు, ఆఖరణ మనం అందరము చెప్పేటోడు కలియుగాంతమున ఆ రాళ్లతో రప్పలతో కొట్టుకుంటాము, సుదులతో ఈ కత్తులతో పడుచుకుంటాం అంటే ఇప్పుడు ఏం లేదు. ప్రతి ఒక్కరింట్లో మాత్రలతో కొట్టుకుంటున్నాము, సూదులతో పరుచుకుంటున్నాము. ఈ రకంగా మనం కుటుంబాలు మాత్రలతో సూదులతో నాశమైపోతున్నాయి. అప్పుడు ఆయన ఏమన్నాడు, వీరవసంతరాయలు పుడతా అన్నాడు కాల బ్రహ్మం గారు. ఇప్పుడు మన ఆ కాకతాళీయమో యాదృచ్ఛికమో ఆయన పేరు కూడా వీరమాచిన రామకృష్ణ, ఆ నేమ్ కూడా సూట్ అయిపోయింది. ఆయన యొక్క సందేశం మాత్రం డాక్టర్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మా కుటుంబంలో వాళ్ళంతా చాలామంది, నా అల్లుళ్ళు, నా బిడ్డలు అందరూ ఫాలో అయినారు. వెయిట్ బ్రహ్మాండంగా ఒబేసిటీ బాగా తగ్గిపోయింది. నేను డయాబెటిక్, వాళ్ళకు కూడా డయాబెటిక్ నార్మల్గా వచ్చినాయి. ఇంకా ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా చేయాలి, 3 to 5 మంత్స్ అన్నాడు. నేను 3 మంత్స్ చేయాల, కానీ ఇంతవరకు ఏ మందు వాడకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డైట్ అనేది నిజంగా ఎందుకంటే ఫాలో అయితే దాని లోపల ఫాలో అయితే అర్థమవుతుంది, కానీ ఆ డైట్ను ఫాలో కాకుండా డైట్ను వాళ్ళు చదువు క్షుణ్ణంగా చదవకుండా ఇది ఏదో తప్పు జరుగుతుందని భావనతో దాంతో మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి డాక్టర్లు దీన్ని డైట్ను తమ యొక్క పేషెంట్ మీద కానీ ఏమైనా పరిశీలించండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను ఇప్పుడు నాకు వచ్చిన ఏ పేషెంట్ అయినా కానీ, షుగర్ పేషెంట్ ఎవరు వచ్చినా కానీ, బాబు ఈ రకంగా పాటించండి బాగుంటుందని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పాటించినారు, కొంతమంది బాగా చాలా బాగా తగ్గినారు, షుగర్ కూడా ప్రస్తుతం కంట్రోల్ ఉంది. షుగర్ కంట్రోల్ పూర్తి అవడానికి చెప్పడానికి నాకు ఇంకా టైం ఉంది. వాళ్ళు కూడా అబ్బాయి కూడా టైం ఉన్నారు, ఒక్కొక్కరు 15 కేజీలు తగ్గినారు, 8 కేజీలు తగ్గినారు, 7 కేజీలు తగ్గినారు. దే ఆర్ ఆల్ హ్యాపీ. అట్ ప్రజెంట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే 3 నెలల తర్వాత మనం యాప్ట్ చేసి మన కార్బోహైడ్రేట్కి వస్తాము. ఆ కార్బోహైడ్రేట్కి వచ్చినప్పుడు మనకు ఏమవుతుందని చెప్పేది నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకున్నాను. ఎందుకంటే నేను ఇంకా ఫాలో అవ్వాలి. కాబట్టి అది నేను చేసిన అధ్యయనము, నా పర్సనల్ అవి ఎక్స్పీరియన్స్ అభిప్రాయం ప్రకారము డైట్ నెంబర్1 ఒబేసిటీకి తగ్గడానికి. ఒబేసిటీ మాత్రము చిటికలో చెప్పినట్టు లిక్విడ్ వేసుకుంటే ఖచ్చితంగా తగ్గుతారు. షుగర్ కూడా కంపల్సరీ తగ్గుతుందని నాకు అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో నేను ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.